ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి కాళ్ళ వాపులు, ఒంటికి నీరు పట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాళ్ళల్లో కానీ శరీరంలో కానీ అనేక అసౌకర్యాలు ఉంటాయి. మరి ఇవి ఎందుకు వస్తాయి? కాళ్ళ వాపులు, ఒంటికి నీరు పట్టడం అనే విషయానికి వస్తే, కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఒంటికి నీరు ఎక్కువ పట్టేస్తుంది. కొంతమందికి కిడ్నీ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు కాళ్ళ వాపులు, నీరు పట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గుండె సంబంధమైన సమస్యలు ఉన్నవారికి కూడా కాళ్ళ వాపులు, ఒంటికి నీరు పట్టడం జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి లివర్ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒంటికి నీరు ఎక్కువ పట్టేస్తుంది, పొట్టతో పాటు కాళ్ళకు కూడా పట్టేసి ఉబ్బులుగా ఉంటాయి అన్నమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. మరికొద్ది మందిలో అసలు వ్యాయామాలు లేకుండా, కాళ్ళు కదపకుండా అట్లా వేలాడేసి కూర్చుని ఎక్కువ గంటలు ఉండటం వల్ల కూడా కాళ్ళల్లో రక్తనాళాలు సరిగా రక్తాన్ని పైకి తోయలేవు. అందుకని కాళ్ళల్లో రక్తనాళాల రక్తం గూడు కట్టుకుని స్వెల్లింగ్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీన్స్లో మార్పులు వచ్చేసేసి ప్రెషర్ పడి పైకి వెనక్కి వెళ్ళక ఎక్కువ గంటల సేపు టిష్యూలో వాటర్ ఎక్కువ నిలవ ఉండిపోయి అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కూడా కాళ్ళ వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒంటికి నీరు పట్టడం అనేది కొన్ని మందుల కారణంగా ఉండొచ్చు, కొంతమందికి రక్తహీనత వల్ల ఉండొచ్చు, కొంతమందికి సాల్ట్ ఎక్కువ పేరుకోవటం వల్ల కూడా ఎక్కువగా ఒంటికి నీరు పట్టడం కారణమవుతూ ఉంటుంది. ఇలా కాళ్ళ వాపులు, ఒంటికి నీరు పట్టడం అనేది మంచిది కాదు. ఎందుకు అంటే మొక్కలకి నీరు అనేది మొదట్లో ఉండాలి, లేకపోతే వేళ్ళకి వెళ్ళాలి. మొక్క మొత్తం నీటి ములిగేటట్టు పోసామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని ఈ నీరు పట్టినప్పుడు ఒంట్లో, లేకపోతే కాళ్ళకి నీరు పట్టినప్పుడు ఆ కణజాలం అంతా ఎక్కువ నీటిలో ఉండి అసౌకర్యంగా ఉంటుందన్నమాట. కాళ్ళకి నీరు పట్టినప్పుడు కాళ్ళు టైట్గా అవ్వటం, నొప్పులుగా ఉండటం, మంటలుగా ఉండటం, బాగా బరువులుగా అనిపించటం, ఒంటికి నీరు పట్టినప్పుడు కూడా అంతే ఉబ్బులుబ్బులుగా ఉండి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఒంటికి పట్టిన నీరు, కాళ్ళకి వాపులు తగ్గాలంటే చాలామంది ఏదో దిండెత్తి మీద పెట్టి పడుకుంటారు, మళ్ళీ ప్రొద్దునకి తగ్గొచ్చు, మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి. అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైన విషయం సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టడం. అందుకని కిడ్నీ, లివర్, హార్ట్ కంప్లైంట్స్ ఇలాంటి ఏ సంబంధమైన సమస్యలు వచ్చి ఒంటికి నీరు పట్టినా ఫస్ట్ డాక్టర్లు చెప్పేది మజ్జిగనలో ఉప్పు మానేయండి అని. మేము మానేసామని మీరు అనవచ్చు, మంచిదే. మరి కూరల్లో బాగా తగ్గించి తినని అంటారు ఒంటికి నీరు పట్టినప్పుడు. మీరు తగ్గించి తిన్నా ఒంటికి నీరు పోవట్లేదు. అందుకని మీలో చాలామంది ఇటు ఉప్పు తగ్గించి తిని ఒంటికి పట్టిన నీరు బయటికి యూరిన్ ద్వారా పోవటానికి లాసిక్స్ లాంటి ట్యాబ్లెట్స్, డైరెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. యూరిన్ ఎక్కువ వెళ్ళేటట్టు ఆ మందులు చేస్తాయి. అలాంటి మెడికేషన్స్ ఎక్కువ వాడి నీరు పంపిస్తుంటారు. మళ్ళీ బయటకు పోతూ ఉంటుంది నీరు, ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ తింటున్నాం కాబట్టి మళ్ళీ పేరుకుపోతుంది. రోజు ఇలాంటి మాత్రలు వేసుకోవటం, ఎక్కువ రోజులు అలాంటి మాత్రలు వాడటం వల్ల చాలా పోషకాలు, విటమిన్స్ కూడా యూరిన్లో ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. అందుకని ఎక్కువ యూరిన్ బయటకు పోయే మాత్రలు వాడితే నీరసం కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి నష్టాలు రాకుండా ఒంటికి నీరు న్యాచురల్గా తగ్గాలంటే సాల్ట్ విషయంలో ఫస్ట్ అటెన్షన్ పెట్టండి. 1 గ్రాము సోడియం మన లోపల పేరుకుందనుకోండి, 80 గ్రాముల నీటిని అది స్టోర్ చేసేస్తుంది అన్నమాట. మరి రోజుకి మనం 5 గ్రాముల నుంచి 10 గ్రాముల సోడియం తినేస్తున్నాం. మరి బాడీకి చాలా 2 గ్రాముల సోడియం, 1 గ్రాము సోడియం మించి అవసరం లేదు. కానీ ఎక్కువ సోడియం టేబుల్ సాల్ట్ రూపంలో తినటం వల్ల ఒంట్లో నీరు ఎక్కువ పేరుకోవటానికి ఛాన్సెస్ ప్రధానంగా కలిగిస్తుంది. అంటే ఉప్పుకి నీటిని ఆకర్షించే గుణం ఉంది. అందుకని ఎక్కడ ఉప్పు ఉంటే అక్కడికి నీరు వెళ్ళి లాగేస్తుంది అన్నమాట. మామూలుగా మీరు కూడా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొట్లకాయ మొక్కలు, బీరకాయ మొక్కలు ఇట్లాంటివి కోసినప్పుడు నీరు ఎక్కువ ఉంటుంది. పొట్లకాయ కూర చేసుకునేటప్పుడు ఫ్రై చేయాలి, నీరు ఎక్కువ ఉంటే ఫ్రై రాదు. అందుకని పొట్లకాయ ముక్కలను కోసాక దాని మీద ఉప్పేస్తారు, లోపల నీరంతా బయటకు ఉప్పు లాగేస్తుంది. అందుకని చూడండి, లోపల నీరు ఉప్పు బయటకు వచ్చేట ఎట్లా చేసింది? ఇప్పుడు పుచ్చకాయ ముక్కల మీద కానీ, కర్బూజా ముక్కల మీద మీరు ఉప్పు చల్లండి, నీరు ఎక్కువ వచ్చేస్తుంది బయటికి. చల్లనప్పుడు నీరు రాదు, చల్లిన తర్వాత నీరు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఉప్పు నీటిని అట్లా లాగేస్తుంది అన్నమాట, ఉప్పు వద్దకు లాక్కుంటుంది. అందుకని మన టేబుల్ సాల్ట్లో ఉండే సోడియం 40% ఉంటుందన్నమాట. ఈ సోడియం లోపలికి వెళుతున్నది, మన బయటికి రావటం తగ్గిపోతున్నది. లోపల నిలవ ఉండటం వల్ల ఒంటికి నీరు ఎక్కువ పట్టేస్తుంది. అందుకని 1 గ్రాముకి 80 గ్రాముల నీరు చొప్పున నిలవ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. పూర్వం రోజుల్లో
ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పెద్దగా వాపులు వచ్చేవి కాదు. కానీ ఈ రోజుల్లో ప్రెగ్నెంట్లు అయితే కాళ్ళకి నిండా ఇంతంత ఉబ్బిపోయి వాచిపోయి ఉంటుంటాయి. వాళ్ళకు కూడా ఆ వీన్స్ మీద ప్రెషర్ పడి రక్తం వెనక్కి వెక్కక కదలకుండా కూర్చోవటం పనిచేయనందువల్ల ఉబ్బులో వాపులు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరి ఎవరికైనా సరే ఈ ఉబ్బులో వాపులు తగ్గాలంటే ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటే ఫస్ట్ మంచిదనే విషయానికి వస్తే, ఫస్ట్ మీరు సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టాలి. మరి సాల్ట్ లేకపోతే మేము తినలేం కదా అనొచ్చు, సరే మానలేకపోతే తగ్గించి తినండి. బాగా అతి తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి మధ్యాహ్న పూట వంటల్లో. ఇంకొక చిట్కా మీకు చెప్పాలి ఇక్కడ, మీరు ఉప్పు లేకపోతే తినలేరు. మరి మూడు పూట్ల వండి తింటే మూడు పూట్ల ఉప్పు వెళుతుంది, వండిన వంటల్లో చప్పగా ఉంటాయి కాబట్టి. మరి మూడు పూట్ల అన్ని వంటలు ఉప్పు వేసుకుంటే మరి ఉప్పు చాలా ఎక్కువైపోతుంది కదా, మీకు వాపులు తగ్గవు. అందుకని మీరు ఉప్పు తిన్నా వాపులు తగ్గేటట్టు ఉండాలంటే, తగ్గించి తిన్నా వాపు తగ్గాలంటే కూడా ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్న పూట ఒక్కసారికి పరిమితం చేయండి. ఆకుకూరలు వండుకోండి, ఆకుకూరలో సహజంగా సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం సాల్ట్ వేసినా ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది. అలా ఆకుకూర రక్తహీనత లేకుండా చేస్తుంది, రక్త ప్రసరణ బాగా పలచగా చేస్తుంది, చాలా మంచిదన్నమాట. అలా ఆకుకూర ఒకటి. వెజిటబుల్ కర్రీస్ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని చప్పగా తినండి. లేదా మనం చెప్పేటట్టు కంప్లీట్ జీరో సాల్ట్ పద్ధతిలో వంటలు చేసుకోండి అఫీషియల్ ఛానల్ చూసి. దానివల్ల ఉప్పు వాడకం అస్సలు లేకుండా ఉంటే వెంటనే ఒంట్లో నీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. మందులు లేకుండా ఒంట్లో నీరు సింపుల్గా తగ్గాలంటే మీరు సాల్ట్ను పూర్తిగా మానేసి మధ్యాహ్నం పూట తినండి. తప్పదు అనుకుంటే కొంచెం చల్లుకు తినండి. ఉదయం సాయంకాలం మీకు సాల్ట్ వెళ్లకుండా ఉండాలంటే అసలు వండకుండా న్యాచురల్ ఫుడ్ తినండి. ఉదయం పూట మొలకలు కాస్త సలాడ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తినేసేయండి. సాల్ట్ లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి మంచి పోషకాలు వెళతాయి, న్యాచురల్ సాల్ట్స్ వెళతాయి, బయట నుంచి ఉప్పు వేసేసిన అవసరం రాకుండా రుచికరంగా తినగలుగుతారు. వాటికే కాస్త మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ పచ్చరకం, క్యారెట్ తురుము ఇట్లాంటివి కలుపుకుని టమాటా ముక్కలు కలుపుకు తినేసేయండి మొలకల్ని. న్యాచురల్గా కమ్మగా అనిపిస్తుంది అనమాట. సాయంకాలం పూట ఉడికిన ఆహారం తినకుండా వాపులు తగ్గాల్సిన వారు కాస్త డ్రై నట్స్ నానబెట్టినవి, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇట్లా డైట్ తీసుకోగలిగితే చాలా చాలా మంచిదనమాట. సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నా, థైరాయిడ్ ఉండి ఒంటికి నీరు పట్టినా, ఐబీపీలు ఉన్నా, మరి అట్లాగే లివర్ డిజార్డర్స్ ఉన్నాయి, చాలా మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు వాపులు వస్తే అది డాక్టర్ సలహా మీద, మరి ఇలాంటి పప్పులు తినొచ్చా లేదా అనేది వాళ్ళ కండిషన్ తెలుసుకుంటే కానీ చెప్పడానికి లేదనమాట. ఇతర వాళ్ళందరూ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల ఇతర సమస్యలు పెరగవు, ఒంటికి నీరు, ఉబ్బులు, కాళ్ళకు వాపులు బాగా తగ్గుతాయి. అసలు కాళ్ళ టైట్నెస్ బాగా తగ్గి ఎంత ఫ్రీగా అనిపిస్తుందో మీకు ఇట్లా కనుక మూడు పూట్ల కనుక ఆహారం మార్చుకోగలిగితే. దీనికి తోడు మీరు కాళ్ళ వ్యాయామాలకు వస్తే రోజు ఒక 10 నిమిషాలు పావుగంట పిక్కలు పాదాలు తొడలకు సంబంధించిన వ్యాయామాలు మంతెన అఫీషియల్ ఛానల్లో యోగాలో చూసుకోండి, చక్కగా ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాంటి కాళ్ళ వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి వాపులు లేకుండా ఉంటాయన్నమాట. ఇలా చేసుకోవటం రాత్రిపూట పడుకునేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకోవటం నష్టమేమి లేదు, మంచిది. అలా కొనసాగిస్తూ ఇటు వ్యాయామాలు అటు ఆహార నియమాలు, ఆహార నియమాల్లో సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టి తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.